దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన మిమ్మును రక్షించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఎబెనెజరుగా మన పక్షమునందుండి మనకు ఏ అపాయమును కలుగకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనలను చుట్టుకొని ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి రక్షించుచు లోటు లేని సంతృప్తికరమైన జీవితమును మనకు దయచేసి మనకు ఆశ్రయదుర్గముగాను మన క్షేమాధారముగాను ఆపత్కాలమున మనము నమ్ముకొనదగిన సహాయకునిగాను యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉండాలంటే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకొని కీడును విడిచి మేలుకరమైన మంచి మార్గములో నడుచుకొనుచు ఆయన మనకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీరు మా మధ్యన సదాకాలము మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. అందును బట్టి మీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.